కొందరు సినీ తరాల వారసులు ఒక్క సినిమా అయినా తీయకముందే ఆడియన్స్ని తెగ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా హీరోల కూతుర్ల సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారంటే చాలా వారిపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటారు. దీంతో వారు కూడా మొదటి సినిమాను ఎంతో కష్టపడుతూ జాగ్రత్త పడుతూ చేస్తారు. కానీ మొదటి సినిమా ఏమాత్రం తేడా వచ్చినా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కష్టమే. ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అమ్ముడు తన గ్లామర్ లుక్లతో ఆల్రెడీ చాలా మంది కుర్రాలను తన లుక్స్ కు ఫిదా చేసుకుంది. లేటెస్ట్ రూమర్ ఏంటంటే రామ్ చరణ్ మణిరత్నం కాంబోలో తెరకెక్కబోతున్న ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో మెగా హీరోతో రొమాన్స్ చేయనుందట అమ్ముడు. తెలుగు, తమిళ్ మరియు హిందీలో తెరకెక్కబోయే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు చాలా సార్లు ఈ ప్రముఖ దర్శకుడితో చరణ్ సినిమాలు తీయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత మెగా హీరో మరియు మణిరత్నం ఆ విషయంపై స్పందించలేదు. కొంతకాలంగా మణిరత్నం సినిమాలు ఏది అంతగా హిట్ కావడం లేదు. రీసెంట్ గా కార్తిక్ తో తీసిన చెలియా కూడా నిరాశపరిచింది. మరి ఫెయిల్యూర్ లో ఉన్న దర్శకుడితో చరణ్ సినిమా తీస్తాడా అనేది సందేహంగానే ఉంది. ముఖ్యంగా చరణ్ బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమాను తీసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందించుకున్నాడు. మరి సైఫ్ అలీఖాన్ రామ్ చరణ్ తో తన కూతురు తొలి సినిమాను చేయనిస్తాడా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ విషయం తెలియాలంటే రామ్ చరణ్ మణిరత్నం సినిమా సెట్స్ పైకి వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.